వెల్కమ్ టు జైంట్ మీడియా. ఇప్పుడున్న జనరేషన్ బట్టి అమ్మాయిలకి ఎటువంటి హస్బెండ్ కావాలో అడిగి తెలుసుకుందాం. మీకు ఎలాంటి హస్బెండ్ కావాలి? జాబ్ చేసే హస్బెండా, ఇంట్లో ఉండే హస్బెండా? ఏం చేసినా బాగా చూసుకునేవాడైతే చాలు. మరి ఇన్కమ్ ఎలా? ఇన్కమ్ ఎలానే సంపాదించుకోవచ్చులే. ఎలానా అంటే ఏదో ఒక జాబ్ చేసి. నువ్వు చేస్తావు? నేను చేస్తాను, తను చేయకపోతే నేను చూసుకుంటాను. నువ్వు జాబ్ చేస్తావు అంట, మరి నువ్వు సేమ్ ఎలా ఉన్నా సరే బాగా చూసుకోవాలి. ట్రూ లవర్ అయ్యి ఉండరు. ఇంట్లో ఉంటే చాలా? ఇంట్లో ఉండాలి, నేనన్నా చూసుకుంటా. నీకు ఫ్యూచర్లో ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నావు? నేను ఏమనుకోను, ఎందుకంటే నేను పెళ్ళే చేసుకుంది కాబట్టి. కానీ ఏ చేసినా పర్మనెంట్ ఉండదు లవ్ అనేది. అన్ని గొడవలు వస్తాయి అలాంటివి. ఎందుకు, లైఫ్ సింగిల్ లైఫ్ ఈస్ బెస్ట్. అంటే మరి ఇంట్లో వాళ్ళు అలా అనుకోరు కదా? మా ఇంట్లో నేను చెప్పిందే వేదం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 3-4 ఇయర్స్ ఉంటారు, నెక్స్ట్ అయినా మ్యారేజ్ చేసుకోమని అంటారు కదా? అప్పుడు నేను జాబ్ చేస్తాను కదా. అంటే తన ఇంట్లో ఉండాలా? నాకు అసలు పెళ్ళే వద్దు. సిస్టర్ మీరు? నేనా? అంటే నాకు అసలు ఒక అభిప్రాయం ఏం లేదు. బాయ్ బాయ్. నేను జాబ్కి వెళ్ళాలి, తను ఇంట్లో ఉండాలి. సిస్టర్ మీరు? సేమ్, తను చెప్పినట్టే పెళ్ళి చేసుకోను. చేసుకోను. ఇప్పుడు అన్నంత ఈజీ కాదు కదా. బట్ అయినా సరే ప్రేమగా చూసుకోవాలి. ఒకవేళ చేసుకున్నా సరే, నేను జాబ్ చేసినా తను నన్ను బాగా చూసుకోవాలి అంతే. అంతేనా? అంతే. హ్యాపీగా ఉంచాలంటే. మీకు ఫ్యూచర్లో ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే హస్బెండ్ లేకపోతే బెటర్ మేడం. అంటే నువ్వు అనుకుంటావు ఓకే, కానీ ఇంట్లో అలా అనుకోరు కదా? చెప్పు. అంటే చేసుకున్నాక టార్చర్ పెడితే వాడే వదిలేస్తాడు కదా. అంటే మీరు ఇప్పుడే పెడదామని ఫిక్స్ అయిపోయారా? బాగా మేడం, అసలు నా మోటివేటర్, తిన్న ఇన్స్పిరేషన్. సిస్టర్ మీరు? మంచి ఫీల్డ్లో ఉండాలి, రెస్పెక్టివ్ ఫీల్డ్లో ఉండాలి. అది కాదు మేడం, అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అంటే పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అడగండి మేడం. ఈ అమ్మాయిని అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ఆ హస్బెండ్స్ని ఒక టార్చర్ చేయాలి. అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే అట్లు రేక్తో కొట్టాలి. యాక్చువల్లీ నేను అంత మంచి పనులు చేయను మేడం, ఒకటే మాటలతో చంపేస్తాము. ఫిజికల్గా హర్ట్ చేసామంటే కొన్ని రోజులు ఉంటుంది కదా, మెంటల్లీ హర్ట్ చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. భయం ఎక్కువ రోజులు ఉంటుంది. మా సంఘానికి ఇన్స్పిరేషన్ సహస్ర. మీరు ఎలా అనుకుంటున్నారు? మనం ఇప్పుడు అప్పుడేం పెళ్లి చేసుకోమండి. ఫర్ సపోజ్ ఫ్యూచర్లో నా ఆలోచనలకి రెస్పెక్ట్ ఇస్తే చాలంతే. ఎటువంటి థాట్స్? మనకి ఎలా వచ్చినా రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకు కావాల్సింది అదే. అంటే నేను చేసే క్రైమ్లో కూడా ఉండాలి అని కొంతమంది అనుకుంటారు కదా, అలా హెల్పింగ్ ఎక్సెట్రా. ఏంటి, ఏం చేసినా సపోర్ట్ చేయాలి మంచిగా. అది తప్పైనా ఉప్పైనా నాకు నాకు తోడు ఉండటం చేయాలి అంటే అంతే. అలాగే ఉండదు, అంతే. ఏ అమ్మాయిని అలాగే కోరుకుంటుంది, లేకపోతే నేను చెప్పని చేయాలని. అస్తమానం ఆడవాళ్ళు ఎందుకు చేయాలి, మొగోళ్ళు కూడా చేయాలి కదా. ప్రతి దాంట్లో ఈక్వల్ రైట్స్ అన్నప్పుడు దీంట్లో కూడా ఈక్వల్గా ఉండాలి. వాడు బాసనలు దోమాలి, వాడు బట్టలు ఉతకాలి, వాడు అన్ని పనులు చేసుకోవాలి. మన మన వర్డ్స్ కండ్ థాట్స్కి రెస్పెక్ట్ చేయాలి. కుకింగ్ రాదు కాబట్టి చేయాలి. కుకింగ్ ఉన్న వాళ్ళే చేసుకోవాలి, మెయిన్లీ కుకింగ్ వచ్చిన వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే మేము కుక్ చేయం, కుక్ చేస్తే లైఫ్ లాంగ్ మేమే కుక్ చేస్తాం. మేము కుక్ చేస్తే ఇంట్లో కిచెన్ ఉండదు కాబట్టి, అందుకని వాళ్ళు చేసుకున్నారనుకుంటే. కుక్ చేస్తే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.